అన్నింటిలోకి వేరుశనగ తెలుసా? మరీ ముఖ్యంగా వేరుశనగ మీద ఆసక్తి ఎందుకు చూపిస్తున్నానంటే, నా జీవితంలో ఒకనొక సమయంలో నేను కేవలం వేరుశనగ అరటిపండుతో బతికేశాను అంతే. ఎందుకంటే అందులో మీకు కావలసినవన్నీ ఉంటాయి. నానబెట్టిన వేరుశనగలు ఒక గుప్పెడు, అంటే ఇన్ని వేరుశనగలు రాత్రంతా నానబెట్టినవి, ఇంకా ఒక అరటిపండు, రోజు మొత్తం సరిపోయేవి. నేను క్రియాశీలంగా ఉండేవాడిని. చాలామంది ఊహించేదానికన్నా ఎక్కువ క్రియాశీలంగా మిమ్మల్ని నిలబెట్టడానికి అన్నీ అందులో ఉన్నాయి. దానికదే ఒక పూర్తి ఆహారం. మీరు వాటిని 6 నుండి 8 గంటలు నానబెడితే అది పిత్త అనేటువంటి దోషాలని తీసేస్తుంది. మీకు పిత్త అంటే ఏమిటో తెలుసా? అల్లోపతి డాక్టర్లు దాన్ని చూడరు. ఆయుర్వేదం దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఉష్ణ, శీత, ఇంకా పిత్త. పిత్త దోషాన్ని తొలగిస్తుంది. ఈ నానబెట్టిన వేరుశనగల్ని తీసుకుని బాగా నమిలి తినాలి. అవి జన్యుపరంగా మార్చబడినవి కాకుండా ఉండేలా చూసుకోండి. ఒకటేమిటంటే, జన్యుపరంగా మార్చబడినవి అవ్వచ్చు. ఇప్పుడిక వాళ్ళు ఏవి మార్చబడినవో ఏవి కావో చెప్పడం లేదు. ఇంకో విషయం ఏమిటంటే, ఎరువులను ఇంకా పురుగుల మందులను ఎంతగా వాడుతున్నారంటే, ఇక అది ఏమాత్రం వేరుశనగ కాదు, నాటు రకం వేరుశనగ అయి ఉండేలా చూసుకోండి. మీకు టిఫిన్ కావాలంటే, దాని తయారీ పద్ధతి కావాలంటే, ఒక గుప్పెడు వేరుశనగలు తీసుకుని నీటిలో 6 నుండి 8 గంటలు నానబెట్టండి. దాన్ని మిక్సీలో ఆడించండి. ఏవైనా పండ్లను కలపాలనుకుంటే అరటిపండును కలపచ్చు, మీరు మరే ఇతర పండైనా కలపచ్చు. కావాలంటే దానికి కొద్దిగా తేనె కలపండి. 2 నిమిషాల్లో మీకు అద్భుతమైన టిఫిన్ తయారవుతుంది. దీన్ని చేయడానికి 2 నిమిషాలు పడుతుంది. మీకు పానీయంలా కావాలంటే కొంచెం ఎక్కువ నీరు కలిపి తాగండి. మీకు జావలా కావాలంటే చిక్కగా చేసుకుని తినండి. సునాయాసంగా అది మిమ్మల్ని 4-5 గంటల పాటు శక్తిమంతంగా ఉంచడాన్ని మీరు చూస్తారు. అలాగే అది ఎన్నో పోషకాలను అందిస్తుంది.